కట్టడాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణపై ఉప ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. పేదలకు ఒక రకంగా, పెద్దలకు ఒక రకంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల అలసత్వానికి ఎమ్మెల్యే క్లాస్ తీసుకుంటూ, ఉప్పల్ బగాయత్లో పర్మిషన్లు ఎన్ని ఉన్నాయి, పర్మిషన్లు లేనివెన్ని ఉన్నాయి, ఒకదానిపైనైనా చర్య తీసుకున్నావా అని అడిగారు. ఉప్పల్ అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడానికి అధికారులు ముందుండాలని ఎమ్మెల్యే అధికారులకు తెలిపారు. కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి పైసలు ఖరాబ్ అంటే రంగేశ్వరుడు వీడే దొంగ రాకూడదు. మళ్ళీ వచ్చి పెద్ద మాటలు చెప్తున్నాను, బండి ఏమంటే చేస్తా లేకపోతే వెళ్ళిపోతా అంటావా? ఎంత ఎన్ని కడుతున్నారు? ఇక్కడ ఎన్ని బిల్డింగ్ ఎన్ని కట్టినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కట్టిను ఒక్కటైనా గుర్తుపట్టినావా? నువ్వు జిహెచ్ఎంసి పైసలు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నావు. నువ్వు ఎవరి కూడా నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు వాళ్ళ దగ్గర పైసలు దోచుకుని చేసుకోవడం, ఇంటికాడ కూర్చోవడం, నువ్వు అని చెప్తే పని చేయడం అంతే తప్ప జిహెచ్ఎంసికి అరే పైసలు వస్తేనే కదా జిహెచ్ఎంసి డెవలప్ చేస్తుంది. నీ అసలు పైసలు తినేస్తే ఎవడు ఎవరు చేయాలి? ముద్రబాబు ఏమనంటే నేను ఉంటా లేకపోతే వెళ్ళిపోతాంట అమ్మతో అంటున్నావు కదా, చేయమంటే చేస్తే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోవాలి. ఎవరి గురించి? మా సొంతం గురించి చేస్తలేవు పని. ఎంత అన్యాయం! మీరు నేను మేము ఎందుకు వచ్చినా వీడికి అరే పని చేయండి. లో లయింగ్ ఏరియాలలో నేను ఈ రోజు వర్షాలు వస్తున్నాయి, దాని మీద పని చేయమని చెప్తున్నాం మేము. మేము ఎవరిని ఒక రూపాయి అడగము, మేము ఎవరు మీ అతను ఉంటే ఇంకా రూపాయి సాయం చేస్తాను. అట్లాంటి విడిచిపెట్టి నువ్వు మాకే డాగేస్తున్నావు, ఎంత అన్యాయం అండి ఇది! మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టనీయవు. నువ్వు నీ ఇష్టం ఉంటే గరీబ్ ఉండి 50 గజాలు 60 గజాలు దాకుంటే ఆడ పోయి గుల్ల కొడతావు. పెద్ద పెద్ద 1000 గజాలు 2000 గజాలు ఉంటే అవి గుల్ల కొట్టవు, ఆడ పైసలు తీసుకుంటారు వెళ్ళిపోతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా మనం కలిసి పనిచేద్దామని ఇప్పటిదాకా మీటింగ్లో మాట్లాడాక నువ్వు మళ్ళీ నువ్వు నాకు బెదిరిస్తా అంటే ఎట్లా? గరీబ్ వాళ్ళు ఇల్లు కూడా కొడతారు మీరు అంటే ఎట్లా? జాగ్రత్త పనిచేయండి, నాకు కావాల్సింది. నాకు ఎవరో చెప్తే పని చేస్తా లేకపోతే ఇది కాదు. నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా, నేను హానెస్ట్గా నేను కూడా పనిచేస్తాను. మీరు కూడా పనిచేస్తున్నారు, చేయాలి. నా రిక్వెస్ట్ అది. కానీ వచ్చి నన్ను దబాల్సా అంటే నేను ఒప్పుకున్నట్టు కాదు. నేను న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. Thanks for watching GS19.